ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను ఈ వాక్య భాగములో ఎంతో విషయాలు విషయాలున్నాయి అంటే ఎంతో భావగర్భితమైన సందేశం ఉన్నది అది ఏమిటి అంటే ప్రేమను వృద్ధి చేయ గోరువాడు తప్పిదములు దాచిపెట్టెను సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను ఇద్దరు స్నేహితులను తీసుకుందాం ఆ ఇద్దరు స్నేహితులు జీవితాంతము స్నేహము చేయాలి అంటే కలసిమెలసి ఉండాలి అంటే జీవితాంతం వారి స్నేహబంధము కొనసాగాలి అంటే జరిగిన సంగతులు వారి స్నేహ జీవితములో వారి స్నేహ కాలములో జరిగిన సంగతులు ఎన్నో ఉంటాయి ఎన్నో పొరపాట్లు ఉంటాయి ఒకరినొకరు మాటలు అనుకుంటారు ఒకరు చెప్పింది మరొకరు చేయడానికి ఇష్టపడి ఆ ఇద్దరు కలిసి పొరపాటు చేసి ఉంటారు ఆ ఇద్దరు కలిసి చేయకూడని పనులు చేసి ఉంటారు ఆ ఇద్దరు కలిసి ఇతరులని బాధ పెట్టుండొచ్చు అనకూడని మాటలు అని ఉండవచ్చు ఈ విధముగా పోతే వారి సహవాస జీవితంలో కొంత లాభం కలగవచ్చు లేకపోతే కొంత నష్టం కూడా కలగొచ్చు ఇవన్నీ కూడా మరలా వారు మాటిమాటికి జ్ఞాపకము చేసుకుంటే వారి స్నేహము విడిపోతుంది స్నేహబంధము తెగిపోతుంది సహవాస జీవితము ఆగిపోతుంది జరిగిన సంగతులను ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోకూడదు మన దేవుడు మనము చేసిన పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనను అని చెప్పాడు అపోస్త్రుడైన పౌలన్నాడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసమే వేగిరపడాలి ముందున్న వాటి కోసం పరిగెత్తాలి అని అపోస్త్రుడైన పౌలు చెప్పాడు చూడండి జరిగిన సంగతులు మాటిమాటికి మాటిమాటికి తలంచుకుంటే అక్కడ మిత్రభేదము సంభవిస్తుంది విడిపోతారు సహవాసము చేయువారు విడిపోతారు జ్ఞాపకం చేసుకోండి అది ఏ బంధమైనా సరే భార్యభర్తల బంధమైనా స్నేహబంధమైన కుటుంబ బంధమైన ఇరుగు పొరుగు బంధమైన ఏ బంధమైనా జరిగిన సంగతులు మాటిమాటికి జ్ఞాపకము చేసుకుంటే విడిపోతారు మిత్రభేదము కలుగుతుంది భంగము కలుగుతుంది వారెన్నటికీ కలవకుండా వారి జీవితములో ఈ మిత్ మాటిమాటికి జరిగినవి జ్ఞాపకము చేసుకొని వారి బంధాన్ని కోల్పోతారు మంచి అనురాగాన్ని కోల్పోతారు ఈరోజు మన జీవితంలో జరిగిన వాటిని మరిచిపోవాలి ఏదైనా పొరపాటు నీ స్నేహితుడు చేసుంటే క్షమించాలి ఏదైనా పొరపాటు నీ బంధువులు చేసుంటే క్షమించాలి ఏదైనా పొరపాటు నీ యొక్క ముఖ్యమైన వారు అనుకున్న వారు నీకు నీకంటే పెద్దలు చేసుంటే క్షమించాలి సంగముగా ఉన్న సంగములో ఎవరైనా నీ ఎడల పొరపాటు చేసి ఉంటే క్షమించాలి దైవజనుడు ఒకవేళ కఠినంగా మాట్లాడి నిన్ను బాధ పెడితే ఆయన్ని కూడా నువ్వు క్షమించాలి ఈ విధముగా నువ్వు క్షమాపణ అనుగ్రహిస్తూ క్షమిస్తూ వెళితే మాటిమాటికి జరిగినవి జ్ఞాపకము చేసుకోకుండా ముందున్న ఫ్యూచర్ కోసం చూస్తూ వెళితే అన్ని బంధాలు కొనసాగుతాయి మిత్రభేదము కలగదు గొడవలకు కారణముగా నీవు ఉండవు నీవు ప్రేమను వృద్ధి చేయడానికే ప్రయత్నము చేయాలి తప్పిదములన్నీ దాచిపెట్టాలి ప్రేమను వృద్ధి చేయగారు వాడు తప్పిదములు దాచిపెడతాడు ఈరోజు చాలామంది తప్పిదములు చాలామంది బయట పెడుతున్నారు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఏలంపాట వేస్తున్నారు ఒక వ్యక్తి తప్పు చేస్తే పది మందికి పంచుతున్నారు ఒక న్యూస్ పేపర్ లాగా లాగా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఘోరాతి ఘోరముగా ప్రవర్తిస్తున్నారు ఘోరాతి ఘోరంగా ఆ వ్యక్తిని అవమానపాలు చేస్తున్నారు అందుకని ప్రేమను వృద్ధి చేసేవాడు తప్పిదములు దాచిపెడతాడు ప్రేమను వృద్ధి చేసేవాడు ఇతరుల తప్పులు ఎంచడు తన స్నేహితుడు తప్పు చేస్తే దాచిపెడతాడు తన బంధువులు తప్పు చేస్తే దాచిపెడతారు తన యొక్క ఇరుగుపరుగు వారు తప్పులు దాచిపెడతారు ప్రేమను వృద్ధి చేసేవాడు తప్పిదములు దాచిపెడతాడు జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవాడు మిత్రభేదము కలగచేస్తాడు ఈరోజు నీ జీవితంలో జరిగిన సంగతులు మాటిమాటికి జ్ఞాపకము చేసుకోకుండా ఉండాలి ప్రేమనే వృద్ధి చేయాలి ఎవరు తప్పిదములు బయట పెట్టకూడదు పొరుగువారి యొక్క తప్పిదములు అసలే బయట పెట్టకూడదు వారు చెడ్డవారు మంచివారు కాదు అని ఇతరులకు నువ్వు చెప్పకూడదు ప్రభువారు అన్నాడు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక ఎదుటివా నీ కంటిలో ఉన్న నలుసును ఎందుకు వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావు మన కంటిలో దూలముంది మనమేం పవిత్రులం కాదు పరిపూర్ణులము కాదు నీతిమంతులమూ కాదు మానవులమే బలహీనులమే ఒక ఈరోజు ఒకవేళ నీవు పరిశుద్ధంగా నీతిగా జీవిస్తూ ఉండవచ్చు ఒక సమయం వస్తుంది మానవ బలహీనతది నీ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉండకపోవచ్చు కొన్ని తప్పులు నీ దగ్గర కూడా ఉండవచ్చు కొన్ని బలహీనతలు నీ దగ్గర కూడా ఉండవచ్చు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎదుటివాణి తప్పులు కాదు జ్ఞాపకం చేసుకునేది నీ తప్పులు జ్ఞాపకం చేసుకో నీవు నోరు తెరిస్తే అబద్ధములాడుతావు చెడు చూపులు చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన చెడు జీవితము ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర నీ జీవిత విధాన శైలి మారిపోతుంది ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ మంచిగా ఉన్నాయా ఎందుకు ఎదుటివాణి తప్పులు ఎత్తి పట్టుకోవడం ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటే ప్రేమనే వృద్ధి చేసుకోవాలి అలా వృద్ధి కావాలంటే తప్పులు దాచిపెట్టాలి నీ యొక్క బంధుత్వము రక్త సంబంధము సంఘ సహవాస బంధము దైవజనుల సహవాస బంధము కొనసాగాలంటే ఒకరి తప్పులు ఒకరు దాచిపెట్టుకోవాలి చెప్పకూడదు బయటికి పరువు పోతుంది విలువ తక్కువ మానవులంతా బలహీనులే ఎవరు పరిపూర్ణులు కాదు వాళ్ళని చూసి నువ్వు పళ్ళు గిలిచి నవ్వడానికి నీకు అలాంటి ఆపద అలాంటి ఇబ్బంది అలాంటి సమయం వస్తుంది నీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు పొరపాటు జరుగుతుంది తప్పు జరుగుతుంది గమనించాలి ఎప్పుడు కూడా తొందరపడి నడవకూడదు తొందరపడి మాట్లాడకూడదు తొందరపడి అవతల వ్యక్తిని అనకూడదు జ్ఞాపకము చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు నుంచి మన జీవితంలో ఎదుటివాని తప్పులు ఎంచక తమ తప్పులేవో తెలుసుకుని తన తప్పును గుర్తించి తగిన వినయ విధేయతలతో జీవించుదాం ప్రేమను వృద్ధి చేద్దాం బంధాలు కొనసాగించుదాం మిత్రభేదము లేకుండా జరిగిన వాటికి మాటిమాటికి ఎత్తకుండా మనము తప్పిదములు దాచిపెట్టి ప్రేమను వృద్ధి చేసి బంధాలు కొనసాగించుకొని ప్రభువును మహిమపరచుదాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన యేసు ప్రభువ విన్న వాగ్దానం ప్రతిబిడ్డ వెనికిల్లో దీవించండి జరిగిన వాటిని మాటిమాటికి ఎత్తకుండా తప్పెదములు దాచి వృద్ధిని పెంచే వ్యక్తులుగా మార్చండి అభివృద్ధి చేసే వ్యక్తులుగా మార్చండి స్నేహబంధం కొనసాగాలి అయాప్రభ సంఘ సహవాసం కొనసాగాలి దైవజనులు సంఘ విశ్వాసుల సహవాసం కొనసాగాలి నీతో ప్రతిబిడ్డ సహవాసం కొనసాగాలి అట్టి కృప దయచ్చేయండి ప్రేమను వృద్ధి చేసి దీవించి బలపరచమని ప్రతి బిడ్డను దీవించమని ఈ దినదీవెలను దయచేయమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ